వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ నాగ్. నేను చేసేటువంటి ప్రోగ్రామ్స్ పొలిటికల్, మోటివేషనల్, డెవోషనల్, స్పిరిచువల్, ఎంటర్టైన్మెంట్. ఈ ప్రోగ్రామ్ అప్డేట్స్ మీకు కావాలి అనుకుంటే అండ్ దాంతోపాటు నేను చేసేటువంటి ప్రోగ్రామ్స్ మిథునం కానీ, మనీ సిరీస్ కానీ ఏవైతే ఉంటాయో, సో ఆ ప్రోగ్రామ్స్ అప్డేట్స్ మీకు కావాలి అనుకుంటే అండ్ ప్రోగ్రామ్ సంబంధించిన డీటెయిల్స్ మీకు కావాలి అనుకున్నా అండ్ క్వశ్చనర్ మీరు ఏమన్నా నాకు పంపించాలి అనుకున్నా, స్క్రీన్ మీద మిస్టర్ నాగ్ అఫీషియల్ అని నా ఇన్స్టాగ్రామ్ ఐడి కనిపిస్తుంది, దానికి మీరు సెండ్ చేయొచ్చు. అండ్ దాంతోపాటు మీకు ఏదైనా త్రూ సుమన్ టీవీ ఛానల్ ఇంటర్వ్యూస్ ఏమన్నా ఇవ్వాలి అనుకున్నా సరే స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నెంబర్కి కాల్ చేయొచ్చు, లేదా మిస్టర్ నాగ్ అఫీషియల్ అని నా ఇన్స్టాగ్రామ్ ఐడి ఉంది, దానికి మీరు మెసేజ్ పెట్టినా సరే సరిపోతుంది. థ్యాంక్ యూ. ఇందులో పర్టికులర్గా చాలామంది సబ్జెక్ట్కి వెళ్లే ముందు క్లాసెస్ ఎక్కడెక్కడ జరుగుతున్నాయని అడుగుతున్నారు. తర్వాత 11th, 15th బెంగళూరు, తిరుపతి క్లాసులు ఉన్నాయి. ఎవరైనా రావాలనుకుంటే మాత్రం ఎన్రోల్ చేసుకోవచ్చు. 21 వాళ్ళు మొన్న విజయవాడలో కూడా కంప్లీట్ అయిపోయింది మనకి. మళ్ళీ హైదరాబాద్ కూడా మనకి 19th ఉంటుంది. ఓకే, వచ్చే వాళ్ళు ఎవరైనా సరే దానికి ఎన్రోల్ చేసుకోవచ్చు. మనం ఇంత డబ్బు సంపదని దాదాపు 300 వీడియోలు చేస్తాం. అవునండి. అయినా సరే ఇక్కడ ఏం జరుగుతుందంటే మనకి చిత్రం, ఇప్పుడు క్లాస్కి చాలామంది స్టూడెంట్స్ వస్తారు. వచ్చినప్పుడు మనం క్వశ్చన్ వేస్తాం, మీకు ఎంత డబ్బు కావాలి అని ఒక క్వశ్చన్ వేస్తాం. ఎవరైనా ఒక అవగాహన ఉంటుంది కదా, ఇంత డబ్బు కావాలి, దీంతో నేను ఇచ్చేయాలి అని. ఆ అవగాహనలో ఏమవుతుందంటే చాలామంది ఏవో కోటి రూపాయలు అంటారు, అంటే నెంబర్ ఆఫ్ పీపుల్ కోటి రూపాయలు అంటారు. ఆ తర్వాత ఇంకొందరు అంటారు ఒక 5 కోట్లు 10 కోట్లు అంటారు. అంతకంటే ముందుకు పోలేరు, ఇక అంతకంటే ముందుకు పోలేరు. ఎవరో ఒక్కళ్ళు ఒక 50 కోట్లు 100 కోట్లు అంటారు, కానీ వాటికి ఎన్ని సినిమాలు ఉన్నాయి కూడా వాళ్ళకి తెలియదు. అనాలి కాబట్టి ఏదో అనేస్తారు. అవును. కానీ యావరేజ్ పీపుల్ ఏంటంటే కోటి రూపాయల దగ్గర ఆగిపోయినారు వాళ్ళు. అర్థమైందా? ఇంకా కొద్దిగా ఎక్కువ ఆలోచించాలి, ఒక 5-10 కోట్లే చెప్తారు. ఇలా ఎందుకు జరుగుతుంది? అంతకంటే ఎక్కువ ఎందుకు ఆలోచించలేకపోతున్నారు? ఫస్ట్ పాయింట్ అది. మనకి ఇక్కడ ఒక సర్వే ప్రకారం ఏం జరిగిందంటే, ఒక మనిషి తన లైఫ్ యావరేజ్గా ఎలా ఉండాలి అలా డిజైన్ చేసుకున్నాడు. ఎలా ఉండాలి, ఏమేం చేయాలి, ఎంతవరకు నా లిమిట్స్ ఎంత అనే ఒక లిమిట్స్ పెట్టుకొని దాంట్లోనే బతికేస్తున్నాడు. కాబట్టి అంతకంటే ఒక్క కొద్దిగా కూడా ఎక్కువ ఆలోచించడం ఏమవుతుందంటే భయం అనేది స్టార్ట్ అవుతుంది. కాబట్టి ఎన్ని ప్రయత్నాలు చేసినా సరే అంతకంటే ముందుకు పోలేకపోతున్నాడు. ఎప్పుడో ఒక ఒక సాధారణ వ్యక్తి ఉన్నాడు, ఒక కామన్ వ్యక్తి ఉన్నాడు, లేకపోతే మధ్యతరగతి వ్యక్తి ఉన్నాడు. మనకి సోర్స్ ఎంత ఉంటుంది? ఒక 30,000. ఓకే, ఇంకా ఎక్కువ అంటే కొద్దిగా ఆ పై కంటే 50,000. కానీ ఈ రోజుల్లో 1 లక్ష రూపాయలు సంపాదిస్తే కానీ సిటీలో మామూలుగా బతకలేడు మనిషి. అవును. అంటే మామూలుగా అని పెద్ద రిచ్ ఏం కాదు. ఇక్కడ అందరికీ ఏం అలవాటు అయిపోయిందంటే ఇవాడు ఎంత సంపాదిస్తాడు, 1 లక్ష రూపాయలు సంపాదిస్తాడు నెలకు, అదేదో పెద్ద గొప్పగా చెప్పుకుంటున్నాడు. నెలకు 1 లక్ష రూపాయలు లక్ష రూపాయలు అంటే అదేదో పెద్ద అనుకుంటున్నారు. కానీ చాలా చిన్న అమౌంట్ అది. నెలకు 1 లక్ష రూపాయలు సంపాదించడం అనేది చాలా చిన్న అమౌంట్. ఇప్పుడు మీవాడు ఏం చేస్తాడు, మావాడు సాఫ్ట్వేర్ ఆ ప్యాకేజ్ ఒకటి ఉంది, దానికి 5 లక్షలు 6 లక్షలు ఎవరిగా తీసుకుంటే నీకు 80-70 వేలే పడుతుంది, 1 లక్ష కూడా కాదు. కానీ అదేదో గర్వంగా ఏదో గొప్పగా చెప్పుకుంటున్నాను. ఇంకొక సర్వే ప్రకారం ఏం రీసెర్చ్ చేశారంటే, భారతదేశం మొత్తంలో సగటున 80% పీపుల్ సంవత్సరానికి 10 లక్షల కంటే ఎక్కువ సంపాదించలేరు అని ఒక సర్వే ప్రకారం చెప్పబడింది. సంవత్సరానికి 10 లక్షల కంటే ఎక్కువ లేదు సంపాదించలేరు. ఎక్కువ సంపాదిస్తాం అనుకునే వాళ్ళు కూడా సంవత్సరానికి 10 లక్షల కంటే దాటట్లేదు వాళ్ళ ఇన్కమ్ సోర్స్ అనేది. 80% పీపుల్ అలాగే ఉన్నారు. ఇప్పుడు చెప్పండి, మీరు ఎంత సంపాదిస్తున్నారు, అది ఏం సరిపోతుంది? అంటే ఎప్పటి నుంచో అదే అలవాటు అయిపోయింది మనకి. మనకు 1 లక్ష అంటే అమ్మ, 1 లక్ష అంటే నెలకంటే, నెలకు 1 లక్ష అంటే మామూలు 1 లక్ష రూపాయలు సంపాదిస్తాడు, అదేదో గర్వంగా చెప్పుకుంటారు. అది 1 లక్ష అంటే ఎంత తక్కువ అనే అమౌంట్ వాళ్ళకి మైండ్లో వస్తారు. 1 లక్ష అంటే ఏదో గొప్ప అనుకుంటున్నారు, అది చాలా చిన్న అమౌంట్. ఓకే, యావరేజ్గా తీసుకున్నప్పుడు కూడా 80% పీపుల్ 10 లక్షల కంటే ఎక్కువ సంపాదిస్తుంది. అది కూడా అంతే పడుతుంది. మీకు నెలకు ఎంత పడుతుంది? 80,000 ఎంతో 90,000 పడుతుంది, అంతకంటే ఎక్కువ పడట్లేదు. కాబట్టి ఇంకా మిగతా ఖర్చులో వాళ్ళని తీసుకుంటే అంతకంటే ఎక్కువ సంపాదిస్తలేరు. కనీసం నెలకి 1-1.5 లక్షలు సంవత్సరానికి 1-1.5 లక్షలు సంపాదిస్తానే ఆలోచన మీకు ఎందుకు రాలేదు? దానికి ఎందుకు రావట్లేదు అంటే భయం అనేది ఇంకా మనిషిలోంచి బయటికి పోవట్లేదు. ఎందుకంటే డబ్బు అనగానే ఒక రకమైనటువంటి భయం పట్టుకొని పీడిస్తుంది. ఆ భయం నుంచి ఎప్పుడైతే మనిషి బయటపడతాడో అంతకంటే ఎక్కువ సంపాదించడానికి సిద్ధంగా ఉంటాడు. మనం కొన్ని వర్డ్స్ చెప్పుకున్నాం, నేను ఎంతైనా సంపాదించగలను, నేను ఎంతైనా ఖర్చు పెట్టగలను, నేను ఎంతైనా బేర్ చేయగలను, నేను ఎంత డబ్బు నేను హ్యాండిల్ చేయగలను, ఇవి చెప్పుకోవడానికి మాత్రమే. కానీ నువ్వు ఎప్పుడు అది చేయగలవు అంటే దాంతో నువ్వు కరెక్ట్గా భేటీ అయిందని, నువ్వు సరి అయిందని చెప్పి నువ్వు ఎప్పుడైతే నమ్ముతావో అప్పుడు మాత్రమే చేయగలవు. మాటలు చెప్తున్నాం కానీ
దాన్ని గట్టిగా చెప్పడానికి లేకపోతే హార్ట్ఫుల్గా చెప్పడానికి మీకు భయం వేస్తుంది. బిలీఫ్ సిస్టమ్ అండ్ బిలీఫ్ సిస్టమ్ కూడా కాదు, ఇది గట్టిగా చెప్పడానికి భయం వేస్తుంది. అంతే, నమ్ముతున్నాడు, మనం చెప్పిన మాటలు నమ్ముతున్నాడు. నమ్మడం అనేది బిలీఫ్ సిస్టమ్. నమ్మడం వల్ల కాదు కదా, ఏదైనా నమ్మకంతోనే పని కాదు. రెండోది ఏం చేయాలి, ఆ నమ్మిన దాన్ని బలంగా నువ్వు నీ ఇమాజినేషన్లో పెట్టుకొని దానికి ఎక్కడ కూడా నిరవకుండా ముందుకు పోవాలి, అప్పుడు మాత్రమే నువ్వు సాధిస్తావు. ఇక్కడ ప్రతి దగ్గర అదే అవుతుంది. ఎందుకనే దాని మీద రీసెర్చ్ చేసినప్పుడు కొన్ని సర్వేల ప్రకారం నేను తెలుసుకున్నంత మటుకు ఏంటంటే, డబ్బు అంటే మనిషికి భయమనే స్టార్ట్ అయింది. ఆ భయం ఎప్పుడైతే స్టార్ట్ అయిందో ఇక వాడు ముందుకు పోలేడు. ఇక అవును, ఎందుకంటే మనం దాదాపు 300 వీడియోలు మనం చేసాం, డబ్బు మీద ఎంత అవేర్నెస్ ఇచ్చాం. అవును, డబ్బు అంటే ఏందనేది చెప్పాను, కూర్చున్న దగ్గర డబ్బు ఎలా సంపాదించాలని చెప్పాను. డబ్బు గురించి మనం ఎన్నో కథలు చెప్పుకున్నాం, ఎగ్జాంపుల్ చెప్పుకున్నాం, ఎన్నో ఉదాహరణలు చెప్పుకున్నాం, ఎంతోమంది జీవితాల గురించి చెప్పాం, దాన్ని ఎలా గౌరవించాలి, ఎలా ప్రేమించాలి, ఎలా వస్తుంది, ఇన్ని చెప్పాం. చెప్పినా సరే ఆ భయం అనేది ఇంకా పోలేదు. ఆ భయం ఎప్పుడైతే పోతుందో అప్పుడే ఆ మనిషి ఏదైనా సాధించగలడు, ఎంతైనా సంపాదించగలడు. ఫస్ట్ మీరు డిసైడ్ కండి, మీరు ఇప్పుడు యావరేజ్ ప్రకారం అందరి మైండ్ ఎక్కడ సెట్ అయింది, అదే 10 లక్షల మీదే, లేదంటే యావరేజ్కి ఇంత అని సెట్ అయిపోయింది. ఆ యావరేజ్ని తీసేయండి. నేను ఇంతకుముందు కూడా నేను కొన్ని చెప్పాను వీడియోలో, మీరు ఎలాగనే బిజినెస్లో కూర్చుంటారు, మీ షాప్లో కూర్చుంటారు, మీరు నెలకి ఎంత లెక్కేస్తారు? ఇప్పుడు ఒక ఫ్రెండ్ అడిగాడు, లేకపోతే మీ ఎవరైనా పర్సన్స్తో మాట్లాడినప్పుడు ఏమంటారు, నెలకు ఎంత వస్తుంది, రోజుకి ఎంత వస్తుందనే మాట్లాడతారు. మీరేం చెప్తారు, యావరేజ్ ఇంత వస్తుందనే చెప్తారు. దాదాపు 10-15 సంవత్సరాల నుంచి వ్యాపారం చేస్తున్నారు. ఆయా కాలమాన పరిస్థితులను బట్టి మీ ఇన్కమ్ సోర్స్ పెరగాలి, కానీ ఆ పెరిగిన ఇన్కమ్ కూడా మీరు యావరేజ్ అనే చెప్తున్నారు. బాగా గుర్తుంచుకోండి, పెరిగిన ఇన్కమ్ని కూడా మీరు యావరేజ్ అనే చెప్తున్నారు, ఎందుకంటే ఇంతకుముందు ఉన్న రేట్లు ఇప్పుడు లేవు. అవును, ఇప్పుడు రేట్లు పెరిగినప్పుడు నీ ఇన్కమ్ కూడా పెరిగింది, కానీ ఆ రేట్లు పెరిగినడానికి ఇన్కమ్ పెరిగేది అయితే పెరిగిందో అది లెవెల్ చూసుకొని మళ్ళీ యావరేజ్ అంటున్నారు. మీరు ఇప్పుడు అర్థమైందా, మీకు అక్కడ రేట్లు పెరిగినప్పుడు ఇక్కడ ఇన్కమ్ సోర్స్ పెరగాలి, అది పెరిగినట్టుగా మీకు కనిపించట్లేదు, ఎందుకంటే ఇప్పుడు పెరిగిన దాన్ని బట్టి అది యావరేజ్గా కనిపిస్తుంది. యావరేజ్ని మీరు డిసైడ్ చేస్తున్నారు, ఆ దాని నుంచి ముందు బయటపడి యావరేజ్ని పక్కన పెట్టండి, ఒక లిమిట్ అనేది పక్కన పెట్టండి. పెట్టేసి ఈరోజు ఒక 5,000 వచ్చింది, రేపు నేను 10,000 రూపాయలు నేను సంపాదించినందుకు విశ్వానికి కృతజ్ఞత, సరిపోయింది. రేపుగా ఎల్లుండగా ఇంకొక 1 వీక్ 10,000 ఖచ్చితంగా వస్తుంది. ఆ తర్వాత ఇంకా కొద్ది అమౌంట్ పెంచండి, ఇంకా కొద్ది అమౌంట్, అలా ఏమవుతుంది, అప్పుడు మీ ఇన్కమ్ సోర్స్ అనేది పెరుగుతుంది. ఇది కాకుండా మనకు అందరికీ ఏమైపోయింది అంటే యావరేజ్ ఒకటి అలవాటు అయిపోయింది, దాన్ని అక్కడికే ఫిక్స్ చేసి మన సబ్కాన్షియస్ మైండ్కి అదే కాన్షియన్స్ ఇవ్వడం వల్ల మీ ఇన్కమ్ సోర్స్ అనేది పెరగట్లేదు. కాబట్టి ఎప్పుడైనా కానీ 100,000 రూపాయలు సంపాదిస్తున్నాడు మావాడు నెలకి, ఓ చాలా గొప్పవాడు, అట్లాంటిది ఏం లేదు. 100,000 కోట్లలో సంపాదించే వాళ్ళు ఉన్నారు, అదే ఏజ్ ఉన్న వాళ్ళు ఎంతోమంది ఉన్నారు కోట్లలో సంపాదించేవాళ్ళు. కాబట్టి ఎక్కడ కూడా మీకు వచ్చిన అమౌంట్తో కానీ లేకపోతే డబ్బుతో కానీ మీరు సంతృప్తి చెందొద్దని నేను ఎన్నోసార్లు చెప్పాను. ఇది ఒక 100,000 రూపాయలు అనుకున్నారా, అయిపోయింది, తర్వాత నెక్స్ట్. అవును, తర్వాత 1,00,000 రూపాయలు అనుకున్నారా, తర్వాత నెక్స్ట్. అలా ఎన్నోసార్లు మనం ఎక్కడ కూడా మనం దానికి సాటిస్ఫాక్షన్ కావద్దు. సాటిస్ఫాక్షన్ అయినామంటే అక్కడికే అయిపోతుంది మీ ఇన్కమ్ సోర్స్, ఇక ముందుకు పోలేరు. కాబట్టి ఇది మైండ్లో పెట్టుకొని యావరేజ్ని పక్క పెట్టేసి డబ్బు మీద దృష్టి పెట్టండి. ఎంత వీలైతే అంత సంపాదించే ప్రయత్నంలో ఉంటే మీరు ఎంత కోరుకుంటే అంత విషయం ఇవ్వడం అనేది మొదలవుతుంది. డెఫినెట్గా సార్, సో మీరు చెప్పినట్లే ఖచ్చితంగా ఏదైనా ఒక విషయాన్ని అవగతం చేసుకున్న తర్వాత దాన్ని చెప్పడానికి డేర్ ఉండాలి. మీకు ఇంత అర్థమైనా, ఇంత సబ్జెక్ట్ అర్థమైనా ఇంకా మీ యొక్క భయం అనేది పోవట్లేదు. ఆ భయం పోనంత మటుకు మీరు ఇలాగే ఉంటారు, అంతకంటే ముందుకు పోలేరు. ఇక ఇంకొక 10 సంవత్సరాలైనా మీ యావరేజ్లోనే ఉంటారు, మీరు అంతకంటే ముందుకు పోలేరు, అది నేను చెప్పేది. గ్రేట్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ శ్రీ యాచేరి అనంతకృష్ణ స్వామి గారు. థ్యాంక్ యూ.